హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లో ఉండే దుపట్టాస్తోని వినాయకుడికి ఎలా డెకరేషన్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను దుపట్టాస్ తీసుకున్నానండి, 3 తీసుకున్నాను. మీ దగ్గర ఇలా చున్నీలు లేకపోతే మీరు చీరనైనా తీసుకోవచ్చండి. నేను ఇలా 2 పింక్ కలర్ దుపట్టాస్, అలాగే 1 గోల్డ్ కలర్ది తీసుకున్నాను. మొత్తం 3 తీసుకున్నానండి. క్రీమ్ కలర్ది మధ్యలో ఉండేటట్టు, పింక్ కలర్ది రెండు వైపులు ఉండేటట్టు పెట్టుకొని ఇక్కడ ఇలా 3 పెట్టాను కదా, మధ్యలో క్రీమ్ కలర్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఘాట్ అనేది వేసేసుకుందామండి. దారంతో ఒక 2 చుట్టలు చుట్టి 3 అనేది ఇక్కడ వేసేసుకుందాం. 5 నిమిషాల్లోనే మనం ఈ డెకరేషన్ అనేది తయారు చేసేయచ్చండి. పెద్దగా డబ్బులేమీ ఖర్చు పెట్టుకున్నా ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే లుక్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా నేను 3 వేసేసాను ఇక్కడ. ఇప్పుడు ఇలా 3 వేసుకున్నాము కదా, ఇప్పుడు దీన్ని మనం వాళ్ళకి ఒక మేక్ అనేది కొట్టుకోవాలండి. నేను ముందుగానే ఒక మేక్ కొట్టాను. ఇప్పుడు చూసారా, వాళ్ళకి ఒక పెద్ద సైజులో ఉండే మేక్ ఒకటి ఈ విధంగా పెట్టుకున్నాము కదా. ఇప్పుడు ఈ 3 వేసుకున్నది ఇలా దానిపైన పెట్టేసుకుందామండి. క్రీమ్ కలర్ మధ్యలో ఉండేటట్టు, 2 పింక్ కలర్లు కూడా సైడ్ వైపు ఉండేటట్టు చూసుకుంటూ ఇలా సర్దుకోవాలి. పైన లైట్ ఆన్లో ఉండడం వలన ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉందండి. ఇప్పుడు ఇలా పైవైపును పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు పింక్ కలర్ ఇటు సైడ్ వైపు ఇలా తీస్తూ ఈ చివరన ఇక్కడ ఒక చిన్న మేక్ ఉందండి, దీనికి ఈ విధంగా సేఫ్టీ పిన్తో ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రెండో వైపు పింక్ కలర్ చున్నీ కూడా సేమ్ అదే విధంగా సెట్ చేసుకోవాలి. మధ్యలో నేను క్రీమ్ కలర్ చున్నీ తీసుకున్నాను. మీరు యెల్లో కలర్ ఉంటే తీసుకుంటే కలర్ కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుందండి, డార్క్ కలర్. చూసారు కదా, రెండు వైపులు కూడా చున్నీని నేను ఈ విధంగా సెట్ చేసేసాను. చాలా చాలా బాగుంది కదండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉండే టేబుల్ని, ఒక చిన్న టేబుల్ని ఈ విధంగా మధ్యలో సెట్ చేశానండి. ఇప్పుడు దీనిపైన ఒక వైట్ క్లాత్నైనా ఏదైనా మంచి క్లాత్ని వేసుకుందాము. నేనైతే ఇలా ఊలన్తో తయారు చేసిన క్లాత్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేసాము కదా, ఈ టేబుల్ని కొంచెం ముందుకు జరుపుకుందామండి. ఇప్పుడు నేను ప్లాస్టిక్ పువ్వుల్ని తీసుకున్నానండి. మనం ఇంటి ముందర ద్వారబంధ వాటికి కట్టి ఉంచుకుంటాం కదా, ఇప్పుడు నేను వాటిని తీసుకున్నాను. ఇలా మనం ఈ టేబుల్కి అందంగా డెకరేషన్ చేసుకుందామండి ఈ పువ్వులతో. ఇక్కడ ఇలా నేను టేప్తో అంటించేస్తున్నాను. మనకి ముఖ్యంగా పండగలప్పుడు పువ్వులు కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. మనం ముందుగానే ఇలాంటి దండలు అనేవి కొని ఉంచుకుంటే మనం పండగలకి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ నేను దీన్ని టేప్తో ఈ విధంగా అతికించేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పెట్టుకుందామండి. ఇక్కడ మళ్ళీ టేప్ వేసుకుందాం. ఇలా టేప్ అనేది కొంచెం గట్టిగా అంటించుకుంటే మనకి ఇవి ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ ఇది పెట్టేసుకున్నాం కదా, మళ్ళీ అదే విధంగా సేమ్ ఇటువైపు కూడా పెట్టేసానండి. చూసారు కదా, చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఇంకొక దండను తీసుకొని ఇలా టేబుల్ పైన ఈ విధంగా పెడుతున్నాను. అంటే మన దగ్గర ఉండే పువ్వుల దండలను బట్టి మనం డెకరేషన్ అనేది ఇంకా బాగా చేసుకోవచ్చండి. ఇలా టేబుల్ పైన ఈ విధంగా పెట్టేశాను కదా. ఇప్పుడు ఇంకొక దండను తీసుకొని మనం ఇలా పైవైపున మనం ఎలా అయితే ఈ చున్నీలను పెట్టుకున్నామో అదే విధంగా దండల్ని రెండు వైపులు కూడా సెట్ చేసుకుందామండి. ఖర్చు ఏమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే అందంగా ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రస్తుతానికైతే నేను మా ఇంట్లో ఉండి కృష్ణుడి బొమ్మని పెట్టానండి, చాలా చాలా బాగుంది కదా.
వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.